ఈ రోజు లోకేష్ బాబు గారు అమరావతి నుండి రాజమండ్రి వెళ్తున్నటువంటి సందర్భంలో సడన్ గా మరి మా అందరికీ కూడా తెలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వందలాదిగా తరలొచ్చి ఆయనకి సంఘీభావాన్ని తెలియజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడికి కార్యకర్తే అండ. మరి అలాంటి అండను కల్పించడానికి, ధైర్యాన్ని కల్పించడానికి ఈ రోజున మరి మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాల నుండి కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా శుభ పరిణామం. తప్పనిసరిగా రాబోయేటువంటి వారం రోజుల్లోపే చంద్రబాబు గారికి బెయిల్ వస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ కూడా డిస్పోజ్ అవుతుందని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకనంటే కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో అది ఏ విధంగా తిరిగి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందో మనము అవగాహన చేసుకోలేము. మనమే కాదు, లాయర్లు చేసుకోలేరు, చైర్లో ఉన్నటువంటి వారు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఒత్తిళ్లు గురవుతా ఉంటారు. ఏదేమైనప్పటికీ చేయనటువంటి నేరానికి, చేయనటువంటి తప్పుకి, ఈ పిచ్చి జగన్ చేసినటువంటి పిచ్చి పనికి పెద్ద ఆయన 28 రోజులు ఈ రోజు రిమాండ్ లో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా పక్కకు పోయి మరలా ఏమీ లేనటువంటి చంద్రబాబుగా తిరిగి వస్తారనేటువంటి నమ్మకం మా నాయకుల్లో, కార్యకర్తల్లో, ప్రతి ఒక్కరిలో, గ్రామాన ఇంటింటికి కూడా ప్రతి వారు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఈ పిచ్చి జగన్ కి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.